లోపలగా సిరిసిల్ల సిద్ధిపేటల దిద్ది దీపాలు పెట్టనం పెద్ద పెద్ద లైట్లు పెట్టనం అన్నారు కదా బజార్ లైట్లకు గతి లేదు మరి అట్లనే ఉంటది ఆయమన్న మంత్రులంతా ఆయనే ఉన్నారు మల్ల తీజ్మార్ కాండ్లు కాబోయే ముఖ్యమంత్రులంతా అటే ఉన్నారు గానీ ఊర్ల పంట లైట్లు గతి లేని పరిస్థితి ఓ సారు అగ్గిపుల దొరికినా జర చూడు గట్టుమకాన చెప్పుడు కాదు చేసుడు ఉండాలి ఏ తెలంగాణలో అంత మంచిగా చేయలేడు ఒక్క సిరిసిల్లకు ఒక సిద్ధిపేటకే చేసుకున్నాడు వాళ్ళ దిక్కే చేసుకున్నారు అంత కూడా ఇక వాళ్ళ కుటుంబం ఎక్కడైతుంటుందో వాళ్ళ ఊర్లు ఎక్కడైతుంటాయో అక్కడనే చేసుకున్నారు మన దిక్క అంతా కూడా పడితే వాడేసిండ్రేవో రామన్న అని అనుకుంటాం కదా ఇక చూడండి లేదన్నాడు మా సిరిసిల్లకు కూడా కత్తాయి చేయలేడు మంచిగా అరే సిద్ధిపేట కూడా చక్కగా చేయలేడు అంటేనేమో ఉత మీది మీదికి రంగులు అద్దుతి అయిపోతుందా లోపల ఎట్లుంటుంది అని చెప్పి చూడండి ఇగో సిరిసిల్ల కాడ్నే స్వయాన ట్విట్టర్ మంత్రి కేటీఆర్ సార్ ఇలా కళ్ళే చెప్పుకుంటూ వస్తున్నాడు మీ కథకున్న వారి అయితే ఒక లైట్ లేదు ఏం లేదు రాత్రి అయితే మొత్తం సిమ్మున జీకట్లు ఉండవలసి వస్తున్నది అని చెప్పి తిడుతాగున్నాడు మాట్లాడు గత 3 రోజుల నుంచి సిటీ లైట్లు 12వ వార్డులో రాజన్న సిరిసిల్ల జిల్లా 12వ వార్డులో సిటీ లైట్లు అత్తలేము అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న రాత్రి అర్ధరాత్రి 9:30 ఫోన్ చేస్తే మా అధికారికి చెప్తా అని చెప్పిండి ఇంతవరకు సిటీ లైట్లు ఇప్పటివరకు లేవు వర్షాలు పడుతున్నాయి చిన్నపిల్లలు ఉంటారు వికలాంగులు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు ఇక్కడ అంబేద్కర్ కాలనీ కూడా ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్ బోర్డు కూడా ఉన్నది ఈ అంబేద్కర్ కాలనీ కూడా లైట్లు లేవు ఇక్కడ కూడా ఏ అధికారికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు మున్సిపల్ కమిషనర్కి ఇప్పటి 4 సార్లు ఫోన్ చేసినా ఇటు పోతే ఎస్టీ కాలనీ ఉన్నది అటు పోతే సుభాష్ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైటు లేదు ఇప్పటికీ ఫోన్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోలేరు మా 12వ వార్డుల లీడర్లు కూడా ఉన్నారు ప్రతిపక్ష లీడర్లు ఓటు అవసరం ఉన్నప్పుడే నాకు ఓటు ఎగిరి అర్ధరాత్రి వచ్చినా తలుపు కొట్టినా నేను స్పందిస్తా అంటారు ఇప్పటికీ లైట్లు అత్తలేవని ఏ లీడర్ కూడా స్పందించలేదు ఇది ఎంతవరకు సమన్వయం ఒక లైట్ అత్తలేవు అని చెప్పి సిటీ లైట్లు అత్తలేవు అని 3 రోజుల నుంచి మరోపెట్టిన ఒక లీడర్ నేను గత రాత్రి నిన్న రాత్రి 9:30 కూడా చేరేసిన ఇప్పటి కూడా లైట్లు లేవు ఒక లీడర్ కూడా స్పందించలేదు ఎలక్షన్ టైంలో వచ్చి లీడర్లు వచ్చి నాకు ఓటు ఎగిరి నేను స్పందిస్తా ఇది అది అని అన్ని మాట్లాడగానే చెప్తారు ఇప్పటికీ లైట్లు అత్తలేవు అని చెప్పి ఒక లీడర్ కూడా స్పందించలేదు ఈ సిటీ లైట్లు కూడా ఇస్తారు ఇప్పటికీ అత్తలేదు మున్సిపల్ నుంచి ఒక హెల్పర్ ఉంటాడు నెలకు ఎంత జీతం ఇస్తారో మాకు తెలియదు ఆ హెల్పర్ ఎవరో కూడా తెలియదు మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే కూడా పట్టించుకుంటాడు అంత మా స్థితిగత అయింది మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడైనా మంచిగా ఉండేది ఈ స్థితి లేదు లైట్లు పోయే స్థితి లేదు మంచిగా ఉండే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడైనా మంచిగా ఉండేది ఇప్పుడు మున్సిపల్లో కలిసింది కాబట్టి మేము బిరా తిప్పలు పడుతున్నాం ఏ అధికారికి ఫోన్ చేసినా పట్టించుకోలేదు నిన్న రాత్రి మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే బాబు చేస్తా అన్నాడు ఒక అధికారికి ఫోన్ చేసి చెప్తే అధికారి నాకు చెప్పిండు ఎక్కడ అని చెప్పి అడిగింది కానీ ఇప్పటివరకు ఈ లైట్లు లేవు ఏం లేవు నా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు మోడీ ఉన్నది పాములు మన్ను మసాల మాత్రం ఎవరికి చెప్పలేదు నా ప్రాణ నష్టం అయితే ఎవరు స్పందిస్తారు ఏంది ఇది ఎక్కడ పోతుంది మరి కేటీఆర్ చెప్తాడు కేటీఆర్ గారు మొత్తం ఇక్కడ అభివృద్ధి మొత్తం అంటాడు అభివృద్ధి ఏడున్నది మరి ఏడగానే పడుతుంది అభివృద్ధి సింహం ఇక్కడ ఉంది ఎస్టీ కాలనీ ఇటు పోతే అంబేద్కర్ కాలనీ అటు పోతే సుభాష్ బొమ్మ ఏది లేదు మొత్తం సింహం చీకట్లా బతికే అవసరం వచ్చింది ఇక్కడ మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడన్నా మంచుకున్నాం ఎవరు కూడా స్పందించలేదు ఫోన్లు చేస్తే కూడా రెస్పాండ్ అవుతలేదు ఎవరు చెప్పమంటారు మరి ఇక్కడ ప్రతిపక్షాలు లేవు అధికారాలు లేదు ఎవరికి మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతలేదు నేను ఫోన్ చేస్తే బాబు ఓకే అన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతలేదు మరి ఎవరు చెప్పమంటారు మరి దేవునికి చెప్తే మంచిగుంటుంది కావచ్చు మరి లేదా కేటీఆర్ నెంబరా మారా లేదు మరి కేటీఆర్ చెప్తామంటే కేటీఆర్ నెంబర్ ఎవరు గెలవాలి ఏ అధికారికి చెప్తే వెళ్తే మరి ఈ బాధ ఎవరు ఇప్పటికీ దాదాపు ఇప్పటి ఇది కాదు నేను ఒక 10 సార్లు ఫోన్ చేసిన మున్సిపల్ కమిషనర్ సార్ మా సిటీ లైట్లు అత్తలేవు ఇక్కడ హెల్పర్ ఎవరు సార్ అని చెప్పినా కూడా కమిషనర్ గారు స్పందించలేదు ఇది పరిస్థితి ఇన్నారు కదా గదా అన్నట్టు ముచ్చట అన్న ఇక డైరెక్ట్ చీకట్లకు వచ్చి ఫోన్ పెట్టుకొని వీడియో తీసే పంపించిండు గిట్లున్న చూడుండ్రి కథ అన్ని కాలనీలకు పోయే రూట్లు అన్నీ కూడా సిమ్మున చీకటి అయిపోయినాయి మొత్తం అంతా రాత్రి ఆగం ఉంటుంది పిల్లలు గిల్లలు ఉంటారు పాములు తేళ్లు జర్లు అంతా కూడా ఇళ్లలోకి రావా మీరు వీధి లైట్లు అవి వేయకుండా ఏం చేస్తున్నారు ఇంత మంచి సర్కారు చేస్తున్నామని చెప్పి ఇంకా పొంకనాలు కొడతారు అని చెప్పి మస్తు దుమ్మెది పోసిండు అనుకో రాధుర్జీ ఇక ఓట్లు అప్పుడే వేస్తారు అంతా కూడా ఇక ఓట్లు అయిపోయినంటే ఇవ్వాలి దేకనే దేకరు మామూలా అది సిరిసిల్ల అయితే ఏమున్నది సిద్ధిపేట అయితే ఏమున్నది ఇంకోటి అయితే ఏమున్నది అని డీజే పారేసిండు అనుకో రాధుర్జీ